సో ఫ్రెండ్స్, ముందు హెమ్మింగ్ ఎలా చేయాలో నేర్పిస్తాను. హెమ్మింగ్కి థ్రెడ్ ఒక పొర తీసుకోవాలి, చివరన ఇలా నాట్ వేసుకోవాలి. ఇప్పుడు డైరెక్ట్గా బ్లౌజ్కి కుట్టడం చూపిస్తాను. ఇలా అయితే మీకు నేర్చుకోవడం ఈజీగా ఉంటుంది. చూడండి, లైనింగ్ క్లాత్ని ఇలా మలిచి నా చూపుడు వేలిని క్లాత్ కింద పెట్టాను. ఇలా సెట్ చేసుకొని చివరన ఒక నాట్ వేసుకోవాలి. ఇప్పుడు 1/2 ఇంచు తేడాతో ఇలా కింది దాన్ని పై దాన్ని కలిపి కుట్టుకోవాలి. ఇలా 2-3 సార్లు కుట్టుకున్నాక దారాన్ని లాగేసుకోవాలి. మరీ టైట్గా లాగకండి, ముడతలు పడినట్టు వస్తుంది. లూజ్గా కూడా ఉండకూడదు. ఇలా సెట్ చేసుకుంటూ కుట్టుకోవాలి. గళ్ళ దగ్గర వంపు ఉంటుంది కదా, అక్కడ కొంచెం దారాన్ని లూజ్గానే ఉంచుకోవాలి. టైట్గా ఉంచుకుంటే ముడతలు పడినట్టు వస్తుంది. ఇది కర్వ్ దగ్గర సెట్ చేసుకొని కుట్టుకోవాలి. చూడండి, కర్వ్ దగ్గర నేను కొంచెం లూజ్గా వదిలేసాను. ఇప్పుడు ఇక్కడ నాట్ వేసుకుందాం. మధ్య మధ్యలో ఇలా నాట్ వేసుకోవాలి. మొత్తం కుట్టిన తర్వాత ఊడిపోకుండా ఉంటుంది హెమ్మింగ్. ఇప్పుడు కాజాలు ఎలా వేసుకోవాలో చూపిస్తాను. నేను 2 వరుసలు తీసుకొని వాటిని జాయింట్ చేశాను ఇలా. ఇప్పుడు లైనింగ్ క్లాత్ని మలుచుకొని ఇలా కింద నుంచి సూదిని తీసుకొని 1/2 ఇంచు తేడాతో కిందకి లాక్కోవాలి. చూడండి ఇలాగా. ఇలా 3 సార్లు తీసుకోవాలి. మరీ టైట్గా కూడా వేసుకోకండి. మధ్యలో కొంచెం గ్యాప్ ఉంటుంది కదా. ఆ గ్యాప్లో నీడిల్ని పెట్టుకొని ఇలా నాట్ వేసినట్టు కుట్టుకోవాలి. ఇదంతా కుట్టిన తర్వాత చాలా అందంగా కనిపిస్తుంది. 1 టైప్ ఆఫ్ డిజైన్ లా కనిపిస్తుంది. చూడండి, ఇలా నాట్ వేసుకుంటూ పూర్తి చేసుకోవాలి. ఎడమ వైపే ఉండాలి దారం. ఇలా చివరి వరకు కుట్టుకొని దారాన్ని కిందకి తీసుకొని ఇక్కడ ఒక నాట్ వేసుకోవాలి.
చూసారు కదా, చాలా సింపుల్గా కుట్టుకోవచ్చు. ఇప్పుడు హుక్స్ వేసుకుందాం. చూడండి, హుక్స్కి హోల్స్ దగ్గరగా ఉంటాయి కదా, వాటిని కొంచెం దూరంగా చేయాలి. ఇలా చేస్తే తుప్పు పట్టకుండా ఎక్కువ కాలం ఉంటుంది. దీన్ని ఇప్పుడు మరీ చివరన కాకుండా మధ్యలో ఇలా సెట్ చేసుకొని హోల్స్లోంచి దారాన్ని తీయాలి. చూడండి ఇలాగా హుక్స్ జారుతూ ఉంటుంది, కొంచెం సెట్ చేసుకుంటూ కుడితే బాగుంటుంది. ఈ విధంగా కుట్టుకోవాలి. ఇలా రౌండ్గా ఆ హోల్ చుట్టూ కుట్టుకోవాలి. చాలా టైట్గా కుట్టుకోవాలండి, హుక్స్ ఊగకూడదు. ఈ విధంగా ఇప్పుడు పైన కొక్కెంలా ఉంది కదా, దాంట్లోంచి థ్రెడ్ తీసుకుంటూ ఇలా గుచ్చుకొని చిక్కుపడకుండా చూసుకోండి. ఇలా ఆ కొక్కెంలోంచి తీసుకుంటూ ఇలా కుట్టేసుకోవాలి. హుక్స్ వేయడం చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఇలా తీసుకుంటూ ఇలా కుట్టుకుంటూ ఒకటి రెండు సార్లు నాట్ వేసుకోవాలి. అప్పుడే స్టిఫ్గా కదలకుండా ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా కుట్టుకోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.